హాయ్ వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల నుంచి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన ఛానల్లో స్టీల్ యుటెన్సిల్స్ హాల్ చేయమని, అంటే నా కిచెన్లో యూజ్ చేసే స్టీల్ యుటెన్సిల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒక వీడియో చేయమని. కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే ఆల్రెడీ చేశాను, ఫైల్స్ పోయాయి, సో చాలా లేట్ అయిపోయింది. నేను గిల్ట్గా ఫీల్ అయ్యే వీడియోస్ కొన్ని ఉన్నాయి అనమాట, అంటే మీకు డెలివర్ చేస్తానని ప్రామిస్ చేసి చేయని వీడియోస్ కొన్ని ఉన్నాయి. అందులో నేను ఎక్కువ గిల్టీగా ఫీల్ అయ్యే వీడియో ఇది. ఎప్పుడు కుక్ చేస్తూ ఉన్నా అనిపిస్తుంది అబ్బా ఇది ఇంకా చేయలేదే అనేసి. సో ఫైనలీ ఇవాళతో ఆ గిల్ట్ అయితే పోతుంది నాకు. సో నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద స్టీల్ యుటెన్సిల్స్ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ నేను మీకు చూపిస్తాను, ఎక్కడ కొన్నానో చెప్తాను. అండ్ మీకు ఏదైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నాకు ఇష్టమైంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్యాన్తో స్టార్ట్ చేసేద్దాము. ఇది ఉంది చూసారా, ఇది ఒక చిన్న కడాయి, డీప్ కడాయి అయితే కాదు, ఇలా ఉంటుంది. ఇది నేను తీసుకున్నాను ప్రెస్టేజ్ నుంచి. ప్రెస్టేజ్ గోడౌన్ గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను, టిన్ ఫ్యాక్టరీలో ఉంటుంది. టిన్ ఫ్యాక్టరీ ప్రెస్టేజ్ గోడౌన్ అని కొడితే మీకు గూగుల్లో కొడితే మీకు అడ్రస్ వచ్చేస్తుంది, మ్యాప్ కూడా. చాలామంది అడ్రస్ అడుగుతూ ఉంటారు, మీరు జస్ట్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. రీసెంట్గా హైదరాబాద్లో ఎక్కడ అని అడిగారు, హైదరాబాద్లో ఎక్కడో నాకు తెలియదు. నేను తీసుకుంది అయితే బెంగళూరులో, అక్కడ మోస్ట్లీ 40% డిస్కౌంట్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ మీద. సో ఫస్ట్ నేను యూజ్ చేసిన స్టీల్ ప్యాన్ ఏదైతే ఉంది అంటే అది ఇదే అనుకుంటాను. హెవీగా ఉంది, బాగుంది, ఎక్కువ మాడదు, హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మంచి పార్ట్ ఏంటంటే హ్యాండిల్స్ అంత ఈజీగా వేడి అవ్వదు. ఎక్కువసేపు కుక్ చేస్తే అప్పుడు కొంచెం వేడి అవుతుంది, బట్ అంత ఈజీగా అయితే వేడి అవ్వదు. అండ్ దీనికి మనకి లిడ్ కూడా ఇచ్చారు. సో లిడ్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఎక్కువ ఏదైనా డ్రైగా ఫ్రై చేసుకోవడానికి అలా ఉంటాయి కదా, చట్నీకి పీనట్స్ అలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాను. సో నా ఫస్ట్ ఫేవరెట్ అయితే ఇది, బాగుంది. అండ్ దీని ప్రైస్ నాకు గుర్తులేదు కానీ చాలా అఫోర్డబుల్. ఇప్పుడు ఆ తర్వాత నేను కొని చాలా యూజ్ అయింది, ఇప్పుడైతే ఈ మోడల్ లేదు. తర్వాత నేను ఎన్నిసార్లు గోడౌన్కి వెళ్ళినప్పుడు చూసినా కూడా ఈ మోడల్ తర్వాత నాకు ఎప్పుడూ కనిపించలేదు. సో అది ఫస్ట్ ది. అండ్ సెకండ్ అయితే ఇది. ఇది మధ్య మీరు కొంచెం తక్కువే చూస్తూ ఉండుంటారు, బట్ యూకే వ్లాగ్స్ ఎవరైనా ఫాలో అయితే అక్కడ ఇది ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇది యూకేలో ఉన్నప్పుడు ఐకియాలో తీసుకున్నాను, అక్కడ నా దగ్గర ఉన్న స్టీల్ ప్యాన్ ఇది ఒకటే అనుకుంటాను. ఇది కూడా చాలా హెవీ బాటమ్ అనమాట, ఇంకా ఐకియా ప్రోడక్ట్స్ తెలిసిందే కదా బాగుంటాయి. సో చాలా పెద్దది, అంటే రెగ్యులర్గా మా ఇద్దరికి అంత యూజ్ అవ్వదు, చాలా పెద్ద ప్యాన్, ఈజీగా ఒక 3-4 మెంబర్స్కి కుక్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, దీనికైతే లిడ్ లేదు. అగైన్ వేటి ప్రైస్ కూడా నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా, బట్ జస్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఏ బ్రాండ్ నేను యూజ్ చేస్తున్నానో అనేది మాత్రమే ఇందులో చెప్తాను. సో ఇదైతే సెకండ్ది ఐకియా నుంచి. ఆ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ బెంగళూరు వచ్చిన తర్వాత, ఇది కూడా బ్లాగ్స్లో చాలాసార్లు చెప్పాను, మేయర్ అండ్ బర్గ్నర్ నేను కొనుక్కోవాలి అని అనుకున్నాను. అప్పుడు నాకు మేయర్ వాళ్ళు ప్రమోషన్కి కొన్ని మేయర్ ప్రోడక్ట్స్ పంపించారు, అవి నాకు కావాల్సినంత సైజులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ అవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇది అయితే ఇక్కడ వచ్చాక ఐ థింక్ ఒక్కసారి కూడా వాడలేదు. సో అండ్ థర్డ్ అయితే ఇది, ఇది మేయర్ అనమాట. సో మేయర్ వాళ్ళు నాకు ప్రమోషన్కి పంపించారు, 20 సెంటీమీటర్స్ 22 సెంటీమీటర్స్. మేయర్ ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి, ఇవన్నీ ఏంటంటే ఈవెన్ కుకింగ్ ఉంటుంది. ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నేను యూస్ చేసిన చెప్తూ ఉన్నాను. వీటన్నిటికీ కూడా లిడ్స్ ఇచ్చారు, లిడ్స్ అయితే నేను చూపించట్లేదు, అక్కడక్కడ పెట్టేశాను, సో అవన్నీ నేను చూపించట్లేదు. ఐకే దానికి లేదు, బట్ మిగతా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించే అన్నిటికీ కూడా లిడ్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే వెనక మనకి సిలికాన్ హ్యాండిల్ కూడా వస్తుంది, సో మనకి హీట్ అవ్వదన్నమాట ఎక్కువ. సో ఇది మేయర్ది, బాగుంది. అండ్ నెక్స్ట్ అగైన్ ఇంకొకటి కూడా మేయర్ నుంచే, ఇది ఒక స్టీల్ ప్యాన్ అనమాట. సో ఇది కూడా అగైన్ ఇక్కడ సిలికాన్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ బాగుంది ఇది కూడా. సో అది, దానికి కూడా లిడ్ ఉంది. ఆ తర్వాత ఇది, ఇదైతే వినోద్ బ్రాండ్ నుంచి. ఇదంతా హెవీగా లేదు, ఈ మేయర్ ఐకియా ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నా దగ్గర, దాంతో కంపేర్ చేస్తే కొంచెం లైట్ వెయిటే ఉంది, బట్ కుకింగ్ అయితే బాగుంది అంతగా. ఇది కూడా ఏం మాడదు, అడుగంటదు. సో లైట్ వెయిట్గా ఏమన్నా ట్రై చేయాలి, అగైన్ మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే వినోద్ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, కొంచెం తక్కువ, ఎక్కువ కాదు. సో ఆ బ్రాండ్ నుంచి ఇది ఒక్కసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ క్యాసరోల్, ఇది ఐకియా నుంచి తెప్పించాను. ఇది లుక్ ఫినిష్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కొంచెం థిక్గా హెవీగా ఉన్నట్టు. సో ఇందులో నేను ఎప్పుడు సాంబార్ చేసినా చాలా బాగా వస్తుంది తెలుసా. ఇది ఎన్ని లీటర్స్, 2.5 లీటర్స్.
సో ఇలా ఉంటుంది. ఇదైతే హ్యాండిల్ కొంచెం ఇది కానీ వినోద్ కానీ హ్యాండిల్ కొంచెం వేడైతే అవుతుంది ఇది, బట్ కొంచెం హెవీగానే ఉంది. బాగుంది ఇది కూడా, ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చుతుంది ఇది. సో అది. అండ్ ఆ తర్వాత నా దగ్గర ఉన్నవైతే ఒక సెట్. సో ఆ సెట్లో ఏమొస్తాయంటే ఇలా 1, 2, 3 వస్తాయి ఇవి. అండ్ ఇలా ఒకటి వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది, ఇవన్నీ పిజియన్ బ్రాండ్స్ నుంచి. ఇదైతే నేను పిజియన్ బ్రాండ్ నుంచి ఇదైతే నేను కొనలేదు, ఒకసారి గిఫ్ట్ సెట్ వచ్చింది. సో గిఫ్ట్ సెట్లో ఇవన్నీ వచ్చాయి, అన్నీ కూడా వాడేశాను నేను. వెయిట్ అంత ఉండదు, కొంచెం లైట్ వెయిటే. నేను అనుకున్నాను చూసిన వెంటనే కొంచెం మాడుతీయేమో, స్టీల్ ఏంటంటే హెవీగా ఉంటే మనకు బాగుంటుంది, లైట్గా ఉండే కొద్దీ కొంచెం మాడిపోతుంది అనుకున్నాను. కానీ పర్లేదు, ఇవి కూడా ఓకే, బాగానే ఉన్నాయి. అంత అడుగంటేలాగా అలా అయితే లేదు, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇది అన్నిటికన్నా చిన్నది. వీటి కూడా అన్నిటికీ లిడ్స్ ఇచ్చారు. సో ఈ మూడు, ఐ థింక్ ఇది ఇంకొకటి కూడా ఉండాలనుకుంటాను, ఐ థింక్ 4 అనుకుంటాను, నాకు గుర్తులేదు. వీటికైతే ఇలా స్టీల్ లిడ్స్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత అయితే ఇది, ఇందులో ఎక్కువ నేను ఇదేంటది రసము అయి పెడుతూ ఉంటాను. వీటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం హెవీగా ఉంది, ఇది కూడా పిజియన్ నుంచే. ఈ మూడిట్లో ఇది ఎక్కువ క్వాలిటీ, అంటే ఎక్కువ వెయిట్ ఉండేలాగా ఉంది, ఇది చాలా బాగుంది. ఆ తర్వాత ఇది ఒక డీప్ కడాయి, అగైన్ వెయిట్ కొంచెం తక్కువ ఉంది, ఓకే. ఏంటంటే ఈ స్టీల్ వాటిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, థిన్గా ఉండే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందని నా ఫీలింగ్, మాడుతూ ఉంటుంది కదా. సో కొంచెం దగ్గర ఉండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ అయితే, ఈ పిజన్ బ్రాండ్ ఉంది కదా, ఇదైతే నేను తీసుకోలేదు, నాకు గిఫ్ట్ సెట్ వచ్చింది. అండ్ నన్ను ఎక్కువ వీడియోస్లో చూసి అడుగుతూ ఉంటారు ఈ మెజరింగ్ కప్స్ గురించి. నా దగ్గర ఈ స్టీల్ మెజరింగ్ కప్స్ ఉన్నాయి, ఈ మెజరింగ్ కప్స్ గురించి అడుగుతూ ఉంటారు ఎక్కడ కొన్నారు అని. ఇది నేను అమెజాన్ యూకేలో కొన్నాను, యూకేలో ఉన్నప్పుడు తీసుకున్నాను. నాకు క్వాలిటీ అంతా బాగా నచ్చింది, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా, సో అందుకని తీసుకొచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత అందరూ అడుగుతూ ఉన్నారు కదా అని నేను అమెజాన్ ఇండియాలో కూడా చూసాను, ఉన్నాయి సేమ్, బట్ చాలా ప్రైజ్ అనిపించింది నాకు. గుర్తులేదు ప్రైజ్, బట్ చాలా ప్రైజ్ అనిపించింది. అంత ప్రైజ్ వీటికి అవసరం లేదు అనిపించింది. సో అందుకే నేను ఎప్పుడూ లింక్స్ అవి కూడా ఇవ్వలేదు. సో ఇన్ కేస్ మీకు కావాలి అన్నా కూడా అమెజాన్లో ఇది వేస్ట్ అనిపిస్తుంది సేమ్ కొనుక్కోడు. మనకి జస్ట్ మెజరింగ్కి కదా, సో కొంచెం తక్కువ రేంజ్లో చూసుకుంటే బెటర్ ఏమో అని. బట్ సేమ్ కావాలి అంటే డెఫినెట్గా ఉన్నాయి, అమెజాన్ ఇండియాలో కూడా ఉన్నాయి. స్టీల్ కలరింగ్, ఐ మీన్ స్టీల్ మెజరింగ్ కప్స్ అని కొట్టారంటే మీకు ఇవన్నీ చూపిస్తాయి. అండ్ ఇంకొకటి నేను ఎక్కువ అడిగేది, ఇంకొకటి ఇది, ఈ సెట్ ఉంది చూసారా, ఇది అల్యూమినియం సెట్. ఇందులో కూడా నేను ఎక్కువ కుక్ చేస్తూ ఉంటాను. సో ఇది ఎక్కడ కొన్నాను అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదైతే ఒక లోకల్ షాప్లో కొన్నాను, కస్తూరి నగర్లో, బెంగళూరులోనే. మీకు కావాలంటే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని, మీరు ఏదైనా షాప్ ఉంటుంది కదా షాప్కి వెళ్ళారు అంటే వాళ్ళు ఇస్తారు, డెఫినెట్గా అన్ని స్టీల్ షాప్స్లో ఉంటాయి. ఇది ఫస్ట్ మా వదిన యూజ్ చేస్తూ ఉంటే చూశాను, బాగా నచ్చింది. అంటే మనం ఎంత అనుకున్నా కూడా, మనం ఎంత స్టీల్కి స్విచ్ అయినా కూడా అల్యూమినియం కొన్ని ఉండాలి మన ఇంట్లో. కొన్ని కుక్ చేయడానికి అల్యూమినియంలోనే బాగుంటాయి, అండ్ ఫాస్ట్ కుకింగ్ కూడా అని నా ఫీలింగ్. సో ఉండాలి అని నేను కూడా అనుకున్నాను, బట్ స్టవ్ మీద పెట్టినప్పుడు అలా చూడటానికి కొంచెం క్లాసీ లుక్ వచ్చేలాగా ఉంటాయి కదా ఇవైతే బయట, మొదలు కుక్ చేసేటప్పుడు చూశాను. సో అందుకని ఆర్డర్ పెట్టాను, ఐ మీన్ అందుకని కొనుక్కున్నాను. సో ఇవైతే 1, 2, 3, 4, 5 మొత్తం 5. అండ్ నాకు తెలిసి 4000 చేంజ్ ఎంతో, అది కూడా వదిన చాలా అక్కడ కొనింది కాబట్టి కొంచెం తగ్గించారు. సో కాస్ట్ అయితే కొంచెం కాస్ట్లీ అయ్యి, 4000 చేంజ్ అనుకుంటాను సెట్ ఆఫ్ 5. ఎంత తగ్గించారో నాకు గుర్తులేదు, బట్ ఇవి 4 ఉన్నాయి కదా, ఇంకొకటి చాలా పెద్దది పైన పెట్టేసాం, అది ఎప్పుడైనా బిర్యానీ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఉండటానికి యూజ్ చేస్తాము. దీనికన్నా డబుల్ కాదు కానీ ఇంత ఉంటుంది. సో ఇది సెట్ ఆఫ్ 5, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. చాలా రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి దాని గురించి అది. అండ్ ఇంకొకటి కూడా ఈ కుక్కర్, నా దగ్గర ఉన్నవన్నీ కూడా స్టీల్ కుక్కర్సే, ఒక 3-4 కుక్కర్స్ ఉన్నాయి అన్ని స్టీలే, బట్ అన్నీ చూపించట్లేదు. ఇది మాత్రం ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే ఇది ఏంటది క్లిప్ ఆన్ కుక్కర్, ఇది యూజ్ చేసేటప్పుడు కూడా అడిగారు నన్ను చాలామంది, సో అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇదేంటంటే నార్మల్ కుక్కర్స్ లాగా కాకుండా ఇలా ఉంటుంది అనమాట, క్లిప్ ఆన్ కుక్కర్ అంటారు. ఫస్ట్లో తీసేసుకున్నాను, ఆ తర్వాత కొందరు ఫెయిల్యూర్ మోడల్ అన్నారు. ఇది చాలా హెవీగా ఉంటుంది, మనం కుక్కర్ అనేది డైలీ యూసేజ్ ఉంటుంది కదా, మనకి రోజు యూజ్ చేస్తూ ఉంటాం, బట్ ఇదేంటంటే చాలా హెవీగా ఉంటుంది. ఫస్ట్లో కొన్ని రోజులు నేను కూడా పక్కన పెట్టేశాను అబ్బాయి యూజ్ చేయాలా అని, బట్ వన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక అయితే నాకు చాలా కంఫర్టబుల్గానే అనిపించింది.
అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది ఉంది చూసారా, ఇది మనం కుక్కర్లో యూజ్ చేసుకోవచ్చు, అలా కాకుండా నార్మల్ కడాయి లాగా బిర్యానీ ఏమైనా చేసుకోవడానికి, ఈవెన్ గ్రేవీస్ ఏమైనా చేసుకోవడానికి కూడా ఇది సెపరేట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లిడ్ పెట్టామంటే కుక్కర్ అయిపోతుంది. సో ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి లాక్ అవుతుంది, ఆ తర్వాత ఇలా వాడుకోవచ్చు. సో హెవీ అయితే బాగా హెవీగా ఉంటుంది, అలవాటైపోయిందంటే బాగుంటుంది. బట్ నేను విన్నట్టు సారీ బట్ నేను విన్నట్టయితే ఫెయిల్యూర్ మోడల్ అయితే కాదు, నాకైతే బాగా యూజ్ అయింది ఒక టైంలో. సో అంతే, నా దగ్గర ఉన్న స్టీల్ కుక్వేర్ అయితే ఇదే. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న వీడియో చేసేసాను. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను చూపించలేదు అంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఎప్పుడైనా మీరు చూస్తే స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. డీటెయిల్స్ కావాలంటే నేను రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో. కొంచెం యూజ్ అయిందని అనుకుంటూ ఉన్నాను. సీ యు ఆల్ వెరీ సూన్.